వాము మన ఇంటి వంటగదిలోని పోపుల డబ్బాలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ వాము వల్ల ఉపయోగాలు అనేకం. వాముకు ఔషధ గుణాలు ఎక్కువ. ఆ ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూడండి. వాముని ఓ 10 గ్రాములు గిన్నెలో తీసుకుని అందులో 60 ml నీళ్లు పోసి బాగా మరిగించి ప్రతి 2 గంటలకు ఒకసారి 15 ml చొప్పున తీసుకుంటే నీళ్ల విరోచనాలు తగ్గించుకోవచ్చు. వామును దోరగా వేయించి దానికి కొంచెం ఉప్పును చేర్చి బాగా నూరి ప్రతిరోజు చిన్నపిల్లలకు ఆహారంతో పాటు కొంచెం ఈ వాము మిశ్రమాన్ని తినిపిస్తే పిల్లలకు అజీర్ణతత్వం తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలకు వచ్చే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పులకు ఓ చెంచా వామును తీసుకుని చిటికెడు సొంటి పొడి, చిటికెడు దుంప రాష్ట్ర చూర్ణం ఇది అన్ని పచారీ షాపుల్లో దొరుకుతుంది. ఈ మూడింటిని నీళ్లలో పోసి మరిగించి ఇస్తే కడుపు ఉబ్బరం నుంచి వెంటనే ఉపశమనం కలిగించవచ్చు. వాము పొడిని రోజుకు 2 గ్రాములు బెల్లంతో కలిపి నమిలి మింగి ఓ వారం రోజుల పాటు పత్యం చేస్తే ఎలర్జీలకు సంబంధించి వచ్చే దద్దుళ్లను నివారించవచ్చు. టాన్సిల్స్ వాపు తగ్గటానికి వాము కల్కమును నోటిలో ఉంచుకొని రసాన్ని కొద్ది కొద్దిగా మింగితే టాన్సిల్స్ వాపును నివారించవచ్చు. రోజుకు 2 సార్లు ఒక చెంచాడు వాము పొడి భోజనానికి ముందు నీటితో సేవిస్తే రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ శాతం వారం రోజుల్లో తగ్గుతున్నట్లు, HDL మంచి కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు పరిశోధనలో కనుగొన్నారు. అంటే ప్రతిరోజు వాము పొడి తింటూ ఉంటే అధిక కొవ్వు వల్ల వచ్చే గుండె నొప్పి, పక్షవాతం వంటి ప్రమాదకర వ్యాధులను నిరోధించుకోవచ్చు. పిప్పళ్ళు, మోడి, సొంటి, మిరియాలు, జీలకర్ర, వాము ఈ 6 దినుసులు పచారీ షాపుల్లో లభిస్తాయి. వీటిని సమాన భాగాలుగా గ్రహించి పొడి చేసి పటిక బెల్లం పొడి లేదా తేనెలో సేవిస్తే అధికంగా భోజనం చేయటం వలన వచ్చే అజీర్ణం ఖచ్చితంగా తగ్గుతుంది.